అన్నగారిని తీసేస్తే పేదలకి ఇబ్బంది అనుకు, చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బంది. ఏదైనా మంచి సెంటర్లో పెడితే, బస్ స్టాండు హాస్పిటల్ ఆ ప్రాంతంలో పెడితే బాగుంటుంది. అప్రైవేట్ ఉంటే మంచిది, చిన్న చిన్న వాళ్ళు తింటారుగా. ఇక్కడ పల్లెటూరు వాళ్ళకంటే బస్ స్టాండు, రైల్వే స్టేషను, హాస్పిటల్ వాళ్ళకైతే ఇంకా మంచిది. అక్కడ ఆ మూడు చోట్ల పెడితే కంపల్సరీగా బాగుంటుంది. చెనగడ్డ పన్ను పనులు చూడాలి. ఇంకా కొద్ది రెండు మూడు నెలలు చూస్తే ఏదైనా కొద్దిగా మార్పు వ్యతిరేకంగా వచ్చినట్టే ఉంది. ఇప్పుడు ఎన్ని తీస్తున్నాడు, ఎన్ని గందరగోళం చేస్తున్నాడు కాబట్టి. ఇసుక లేదు, ఆ పోలవరం రద్దు చేశాడు, ఈ అన్నగాండ్లు ఎత్తేసాడు, ఇవన్నీ కొద్దిగా వ్యతిరేకంగా వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఆరు నెలలు చూడాలి. చేస్తారు, చేయకుండా ఉంటుంది. రాజు సాగు ఆడెవడో బీజేపీ వాడు ఇవ్వడు. ప్రభుత్వం ప్రవర్తన చేసేది మంచిదే, ఆయన చేయాలనుకున్నాడు మంచిదే. కానీ ఇది ఉండాలిగా, డబ్బులు ఉండాలిగా, మనీ అలవాటు పడిచేటప్పుడు పాప ఆయన ఇబ్బందులు ఉంది కదా. ఇన్ని లాక్డౌన్ కనీసం ఒక ఆరు నెలలు చూడాలిగా, ఆయన ఎలా ఉందో పరిపాలన. అమ్మ ఒడిలు ఇస్తే మంచిదే, డబ్బులు ఇస్తే మంచిదేగా. ప్రైవేట్ స్కూల్కి కూడా ఏదైనా డిఫరెన్స్ అంటే ఏదైనా ఒక ఆరు నెలలు చూడాలిగా. ఒక ఆరు నెలలు చూసిన తర్వాత కానీ ఏం చెప్పడానికి లేదు. మార్పు కావాలన్నారు, ఆ మార్పు అంటే చూడాలిగా. మాది ఆరు నెలలు చేయాలని ఉంది మనసులో. ఆయన పాపం మంచివాడే, ఆయన చేయాలని ఉంది. మరి మనీ ప్రాబ్లం కదా, డబ్బులు కావాలి. కేంద్రం ఇస్తే కానీ మరి ఏం చేయడానికి కుదరదు. ఎందుకు ఎత్తేస్తున్నారు, బాగానే చేస్తున్నారుగా. మళ్ళీ రోడ్డు మార్చి వేస్తారంటగా, ఏ క్యాంటీన్ తీసుకుపెట్టకుండా తీసేస్తే మనకు నష్టం లేదు, పేదోళ్ళకే నష్టం. 5 రూపాయలకి అడుక్కొని 5 రూపాయలు భోజనం చేస్తారు కదా, వాళ్ళకే నష్టం. మన లాంటి వాళ్ళకి ఏం కాదు. ఎందుకు చేయరు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడుదా బాగానే ఉంది, ఇంతకుముందు ఎలా ఉండో తెలియదు. ఇప్పుడుదాకా అయితే సూపర్గా ఉంది. చేస్తా అంటున్నారు కదా, చేస్తారు అది మెల్లిగా చేస్తారు. ఇప్పుడే ఎలా చేస్తారు, ఇప్పుడే ఎక్కి కనీసం 3 నెలలు కూడా అవ్వలేదు. ఎలా చేస్తారు, మొత్తం మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తారు. పని నుంచి డబ్బులు రావాలి కదా, ఆయన కూడా పని నుంచి డబ్బులు వస్తే అప్పుడు చేస్తారు. ఆయన ఇస్తే మంచిదేగా, సరిగ్గా చేసుకుంటే బాగానే ఇస్తారు. పర్లేదు, పథకం బాగానే ఉంది. ఏడాది ఇప్పుడు దాకా కనపడలేదు, ఇప్పుడు నుంచి కనపడిద్ది. తీరం చాలా అన్యాయమే, చాలామంది దానివల్ల బాగుపడతారుగా. 5 రూపాయలకి అన్నం దొరకటం చాలా కష్టం. ఇంకా వాళ్ళ పరిపాలన వాళ్ళ ఇష్టం అన్నాయి చేసేది. ఏ నాయకుడే వచ్చినా వాళ్ళ ఇష్టం. ఇంకా ఎంత మటుకి మరి ఏం లేదుగా. మరి ఇంకా రాను మరి ఏం చేస్తాడు చూడాలి. చేస్తాడనేగా గెలిపించాం. మరి ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది. ఇంకా రానున్న రోజులు ఉన్నాయి, ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. ఎంత మటుకి మాత్రం ఏం జరగలేదు పనులు. మరి ఏమన్నా చేస్తాడేమో చూడాలి. సొంతంగా అంటే ఇప్పుడు నేను తోలేదు అద్దాట్ వాండర్కి. ఇప్పుడు 10 బళ్ళు వాండరుగా ఉంది. వాండర్కి వెళ్ళిపోతాయిగా డబ్బులు, డ్రైవర్కి రావుగా. ఇప్పుడు డ్రైవర్కి అంటే లైసెన్స్ ఉంటుంది, ఆయనకి 2 పిల్లలు, భార్య ఉంటుంది. అవి డ్రైవర్లకు ఇవ్వాలి, కానీ వాండర్లకు ఇస్తే సార్. ఓకే, ఇంకేం చేస్తాడు, ఆల్రెడీ చేసి ఉన్నాయా అయ్యి. ఏం మిగిలిపోయినా వీళ్ళు చేసుకుంటే అభివృద్ధి చేస్తున్నాం అని అంటారు. లేదే ఇంత మటుకు ఏం జరగట్లేదుగా, ప్రాసెస్ ఏం జరగ నడవట్లేదు చూడాలి. ఇంత మటుకు మాత్రం జనాల్లో మాత్రం ఏం రాలా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.